హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా? వంకాయ బజ్జీ కూర మీలో ఎంతమందికి తెలిసి ఈ రెసిపీని కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ట్రై చేశారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేయటం, చాలా బాగుంది. సో వెంటనే ఈ వీడియోని మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో పెడుతున్నాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ రెసిపీ విషయానికి వచ్చేస్తే కనుక అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్సే, ఏవి కూడా స్పెషల్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక వంకాయలు ఉంటే మాత్రం సరిపోతుంది. ఇక ఈ రెసిపీ చేస్తూ మాట్లాడదామా? ఇదైతే నేను ఒక బామ్మగారి దగ్గర నేర్చుకున్నానండి. నిజంగా చెప్తున్నాను, ఆమె చాలా సులువుగా చేసేసారు. అయితే ఆవిడ మట్టి చట్టిలో చేశారన్నమాట. నేను నా దగ్గర మట్టి చట్టి లేక ఇలాగ కుక్కర్లో చేస్తున్నాను. ఆవిడ అన్నీ మట్టి చట్టిలో వేసేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, ఉల్లిపాయలు, టమోటాలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, పండుమిరపకాయలు అన్నీ కూడా మట్టి చట్టిలో వేసేసుకున్నారు. వంకాయ ముక్కలతో సహా అన్నీ వేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు పులుపు వేసేసుకున్నారు. వేసుకొని ఇంకా కింద మంట పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకున్నారు. ఇలా మగ్గిపోగానే గరిటతో మెదిపేశారనమాట. చాలా సింపుల్గా అయిపోయింది. చూడడానికి కూడా భలేగా ఉంది, టేస్ట్ కూడా అద్భుతంగా అనిపించింది. సో ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయాలని చెప్పి నేను చేస్తున్నాను. ఇది నేను అప్పుడెప్పుడో ఒకసారి యూట్యూబ్లో కూడా చూశానండి ఈ రెసిపీని. సో నేనైతే అప్పుడు పెద్దగా పట్టించుకోలేదన్నమాట, కానీ ఆ బామ్మగారు చేసినప్పుడు చూసి వెంటనే నాకు గుర్తొచ్చింది. సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పి, ఆవిడ ఎంత కరెక్ట్గా చేశారో నేను అలాగే చేశాను. అయితే చేసే ఏమంటారు, ఆవిడ మట్టి చట్టిలో చేశారు, నేను కుక్కర్లో చేస్తున్నాను. అదొక్కటే, పాత్రలు మాత్రమే మారిపోయాయి. సో చేసే ప్రాసెస్ అంతా ఇలాగే చేశారు. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి, నిజంగా చెప్తున్నాను. ఆమె చేతిలో ఏముందో తెలియదు కానీ చాలా బాగుంది. సో అందుకని చెప్పి వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ అని గుర్తుపెట్టుకొని నేను చేస్తున్నాను. సో ఇగండి, ఈ విధంగా కుక్కర్లో పెట్టేసి మగ్గించేసుకోవాలి. లేదు మీ దగ్గర కూడా మట్టి చెట్టు ఉందనుకోండి, శుభ్రంగా మట్టి చెట్టులో చేసేసుకోండి. ఇలా మగ్గిన తర్వాత మనం మామూలుగా అందులో వేసుకొని గరిటతో కానీ పప్పుగుత్తితో కానీ మెరిపేసుకోవచ్చు. లేదు మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో వేసేసుకొని కొంచెం క్రష్ చేసేసుకోండి, అంటే దంచేసుకోండి. అసలు అంత అవసరం కూడా ఉండదు. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత సింపుల్గా మగ్గించేసుకోవచ్చు, అంటే మెరిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పండుమిర్చి వేసుకున్నాను కదండి, పండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి కారం కూడా చాలా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి కారం వేస్తున్నాను. బామ్మగారు అయితే ధనియాల పొడి వేయలేదు, నా దగ్గర ఉందని చెప్పి ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుందని చెప్పి నేను వేస్తున్నాను. అచ్చంగా ఆవిడలాగే చేశాను, ఒక ధనియాల పొడి ఒకటే నేను ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. ఆవిడ కూడా కొంచెం కారం వేసుకున్నారు. అయితే నాకు అనిపించిన విషయం చెప్తున్నాను అనమాట, పచ్చిమిర్చి కనుక మంచి కారంగా ఘాటుగా బాగుంది అనుకుంటే కనుక పచ్చిమిర్చి కారమే చాలా బాగుంటుందండి. సో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఈసారి పచ్చిమిర్చి కారంతో ట్రై చేస్తాను అనమాట. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసేసుకోవాలి. ఈ కూరలో ఇదే స్పెషాలిటీ అనమాట. ఇక్కడ 2 స్పెషల్స్ చూశాను నేను, ఏంటంటే 1 చింతపండు వేయటం. వంకాయ కూరలో నేను ఎప్పుడు చింతపండు వేయలేదు. అయితే ఆవిడ వేశారు కదా బాగుంటుందని చెప్పి నేను వేసుకున్నాను, నిజంగానే బాగుంది. ఇంక 2వది ఏంటంటే కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత పోపు పెట్టడం అనమాట. ఇది కూడా నాకు కొత్తగా అనిపించింది. ఈ పోపులో కూడా మామూలుగా మనం రసంకి సాంబార్కి అన్నిటికీ పోపు పెట్టుకుంటాం కదా, అలాగే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి దర్బాలు, ఎండుమిర్చి, కరివేపాకు, అంతేనండి. సూపర్గా ఉంది. అయితే ఆవిడ కొత్తిమీర వేయలేదు, నేను కొత్తిమీర వేసుకున్నాను. మీరు కూడా నచ్చితే ఇందులో ఉల్లి బొందు కానీ, అంటే అదే ఉల్లికాడల తురుము బొందు అంటారు కదా దాన్ని, అదైనా ఫైన్గా చాప్ చేసుకోవచ్చు. లేదంటే ఉల్లిపాయను కూడా ఫైన్గా చాప్ చేసి పచ్చి ఉల్లి ముక్కలు కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందని చెప్పి వేశాను. సో రెసిపీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఆవిడైతే ఇది రాగి సంకటలోకి చేశారు, నేనేంటంటే రైస్లోకి చేశాను అనమాట. సూపర్గా ఉంది.